ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ భారీ విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. జూన్ 12 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కళ్యాణ్ తదితరులు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మంత్రివర్గంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చేయనున్న సినిమాలపై ఆడియన్స్ ఆసక్తి నెలకొంది. అంతేకాదు కనీసం ఒప్పుకున్నవైనా కంప్లీట్ చేస్తారా అనే అనుమానం కూడా కలుగుతోంది. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం 3 భారీ సినిమాలున్నాయి. వాటిల్లో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. వాటిల్లో హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్స్ ఇప్పటికే సగానికన్నా ఎక్కువే కంప్లీట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలకు కలిపి కనీసం 15 రోజుల సమయం ఇస్తే కంప్లీట్ అవుతుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొంతవరకు షూటింగ్ కంప్లీట్ అయింది. మరి ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ సినిమాలను పవన్ కళ్యాణ్ ఫినిష్ చేస్తాడా అనేది అనుమానంగా ఉంది.